గణనీ దేవికి స్వాగతం. 11 రోజులు వైభవంగా పూజలందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి పయనమయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 విగ్రహాలు నిమజ్జనానికి సన్నద్ధమయ్యాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు మధ్య గురువారం గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల్లో 50,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయని ఒక ప్రకటనలో తెలియజేశారు. బుధవారం తన కార్యాలయంలో శాంతి పద్ధతుల అదనపు డీజీ జితేందర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా సన్నాహాలు చేశామని, రాజధాని హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 50,000 ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద ఊరేగింపు దారుల్లో సీసీ కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20,000 మందిని, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,600 మందిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5,500 మందిని పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలియజేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. రూట్ మ్యాపులను రూపొందించి ప్రచారం చేశామని కూడా తెలిపారు. సామాన్యులు, దవాఖానలకు వెళ్లేవారికి, ఇతర ఎమర్జెన్సీ పనులపై వెళ్లేవారికి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని గురువారం ఉదయం 5 గంటల నుంచే ఏర్పాట్లు చేసి ఊరేగింపు 7 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం 12:30 నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.